Hey guys, what's up? I hope you are doing well. I am Nisar. Welcome to my channel CNK Study. ఈ రోజు మేము ద హిందూ లెక్చర్ డిస్కస్ చేస్తున్నాము 5th September ది. సో ఇందులో ఎడిటోరియల్స్ వొకాబులరీ సెషన్ మ్యాప్ ప్రాక్టీస్ స్టాటిక్ జీకే బ్యాక్గ్రౌండ్ స్టడీతో ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి CNK Study ఛానల్ని, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఇందులో పీడిఎఫ్ పర్పస్ కోసం మీరు నా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ కావచ్చు, CNK Study ఛానల్. మన లెక్చర్లో ఏమేమి ఉంటుంది చూడండి. కోట్ ఆఫ్ ద డే, వన్ లైనర్ న్యూస్, కరెంట్ అఫేర్స్, క్యాపిటల్ అండ్ కరెన్సీ, ఆఫ్రికా కాంటినెంట్ గురించి డైలీ డిస్కషన్ ఉంటుంది. సో ఇందులో 54 కంట్రీస్ ఉన్నాయి. సో డైలీ వన్ కంట్రీస్ డిస్కస్ చేస్తున్నాం. బుర్కినా ఫాసో గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ హిందూ వొకాబులరీ సెషన్ ఉంటుంది, ఎడిటోరియల్స్ ఎక్స్ప్లెనేషన్, దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ స్టడీతో రివిజన్ కూడా చేద్దాము. స్టాటిక్ జీకేను కలుసుకొని తీసుకుని వెళ్దాం. సో ఇందులో ఈ లెక్చర్ని డైలీ కంటిన్యూస్గా వినండి. సో ఎండ్ వరకు వింటేనే మీకు ఒక కంటిన్యూన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. సో యాక్చువల్గా టాపిక్స్ ఏమేమి ఉన్నాయి ఎడిటోరియల్స్లో, సో ఆర్టికల్స్ని ఈజీ వేగా మేము డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మన కోట్తో స్టార్ట్ చేద్దాము. సో కోట్ ఆఫ్ ద డే చూడండి ఇక్కడ. సో లైఫ్ is better when you cry a little, laugh a lot and thankful for everything you have got. అంటే లైఫ్ ఎప్పుడు సుఖంగా ఉంటుందంటే, సో మీ లైఫ్లో ఎప్పుడైతే ఒక ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయో, సో అప్పుడే మీరు ఒక రైట్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు. సో ఒకసారి ఏడుపు అనేది వస్తుంది, ఒకసారి నవ్వు అనేది వస్తుంది. సో ఏడుపుని తక్కువ చేయాలా, సో నవ్వుని ఎక్కువ చేయాలా, అంటే సుఖాన్ని ఎక్కువగా అలవాటు చేసుకోవాలా కానీ ఇక్కడ దుఃఖాన్ని తగ్గించాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో దీంతోపాటు లైఫ్లో ఏదైతే దొరుకుతుందో, సో దాని నుంచి సాటిస్ఫాక్షన్ అయితే థ్యాంక్ఫుల్నెస్ అనేది చూపించాలి. సో అది ఇక్కడ. సో లైఫ్లో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో దాన్ని ఎదుర్కొని ముందుకు వచ్చిన వాళ్ళకే సక్సెస్ అనేది దక్కుతుంది. నెక్స్ట్ ఇక్కడ కోట్ ఆఫ్ ద డే ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ హిందూ వొకాబులరీ సెషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ వర్డ్ రెజంప్షన్. రెజంప్షన్ అంటే రీస్టార్ట్ చేయడం. సో మళ్ళీ అన్లాక్ ఫేస్లోకి ఎంటర్ అయినాం కదా, అంటే రీస్టార్ట్ రెజంప్షన్ అనేది చేస్తున్నాము. అన్లాక్ ఫేస్లోకి ఎంటర్ అవుతున్నాము. రీస్టార్ట్, రీఓపెనింగ్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ సస్పెన్షన్. నెక్స్ట్ వర్డ్ కన్వీన్. కన్వీన్ అంటే సమావేశం, ఒక సమావేశం, ఒక మీటింగ్ని అరేంజ్ చేయడము, దాన్ని కన్వీన్ అంటాము. కాల్ చేయడము, సో పిలవడం, సో ఆర్డర్ చేయడము, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. ఆదేశాలు జారీ చేయడం. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ వర్డ్ డిస్పర్స్ చేయడం. అంటే ఇది ఎట్లా అంటే అట్లా డిస్పర్స్ వెళ్ళిపోవడం, సో వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవడం. నెక్స్ట్ ఇక్కడ స్కాండలైజ్. స్కాండలైజ్ అంటే షాకింగ్, దాన్ని స్కాండలైజ్ అంటాము. అప్పెల్, అవుట్రేజ్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ ఇంప్రెస్ కావడం. నెక్స్ట్ వర్డ్ జెనరాసిటీ. జెనరాసిటీ అంటే అబండెన్స్, ఔదార్యము కలిగి ఉండటం, ఆంప్లిట్యూడ్, రిచ్నెస్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ డెత్, పువర్నెస్. నెక్స్ట్ వర్డ్ సరియల్. సరియల్ అంటే అన్రియల్, అంటే ఇమాజినరీ, దాన్ని సరియల్ అంటాము. బిజారే, అన్యూజువల్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ రియల్. నెక్స్ట్ వర్డ్ రికరెంట్. రికరెంట్ అంటే రిపీటెడ్గా అయ్యేదాన్ని రికరెంట్ అంటాము. సినానిమ్స్ రికరింగ్, రిపీటివ్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. దీనికి ఆపోజిట్ వర్డ్ ఐసోలేటెడ్. సో ఒకసారి రివైజ్ చేద్దాం, అన్ని గుర్తుంటాయి. సో రిజంప్షన్. రిజంప్షన్ అంటే అన్లాక్ ఫేస్లోకి ఎంటర్ అవుతున్నాం, రీస్టార్ట్ ఫేస్లోకి ఎంటర్ అయినాము అనేసి అర్థం. నెక్స్ట్ కన్వీన్. కన్వీన్ అంటే సమావేశానికి పిలవడం, కాల్ చేయడం. నెక్స్ట్ స్కాండలైజ్. స్కాండలైజ్ అంటే షాక్ వచ్చేదాన్ని స్కాండలైజ్ అంటాము. జెనరాసిటీ. జెనరాసిటీ అంటే ఒక అబండెన్స్, ఒక ఔదార్యం కలిగి ఉన్న వాళ్ళని, జెనరాసిటీ, కైండ్నెస్ ఉన్న వాళ్ళని కూడా జెనరాసిటీ అంటాము. నెక్స్ట్ సరియల్. సరియల్ అంటే ఇమాజినరీ, అంటే అన్రియల్, డూప్లికేట్, దాన్ని సరియల్ అంటాము. రికరెంట్. రికరెంట్ అంటే రిపీటెడ్గా అయ్యేదాన్ని రికరెంట్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఎడిటోరియల్స్ డిస్కషన్ చేద్దాము. సో ఈ ఫస్ట్ ఆర్టికల్లో ముఖ్యంగా CDS. CDS అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఎవరు, బిపిన్ రావత్. సో ఈయన రీసెంట్గా ఇప్పుడు కోఆర్డినేటరల్ మీటింగ్లోకి ఎంటర్ కావదాము అనేసి చెప్తున్నారు. సో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా చైనీస్ యాప్ని బ్యాన్ చేసినారు, 118 యాప్స్ని. సో దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా క్వశ్చన్ అవర్ గురించి డిస్కస్ చేస్తున్నారు. సో క్వశ్చన్ అవర్ని డ్రాప్ చేస్తున్నారు మన పార్లమెంట్లో. సో దాని గురించి ఉంది ఈ ఆర్టికల్లో. సో దీన్ని కూడా చూద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా మదర్ థెరిసా గారి గురించి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ మదర్ థెరిసా ఉన్నప్పుడు, సో ఆమె ఇల్ ఆమె ఉన్నప్పుడు, సో ఇక్కడ వెస్ట్ బెంగాల్లో చీఫ్ మినిస్టర్ ఉండేవారు. సో ఆమెకు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, మదర్ థెరిసా మరియు వెస్ట్ బెంగాల్లో చీఫ్ మినిస్టర్. సో యాక్చువల్గా సిచ్యువేషన్ ఏమిటంటే, ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఈ ఎడిటోరియల్ని రాస్తున్నారు. సో ఆయన ఏం చెప్తున్నారంటే, సో నేను రీసెంట్గా మదర్ థెరిసా ఉన్నప్పుడు, సో 20 ఇయర్స్ డెత్ యానివర్సరీ అయిపోయింది, మదర్ థెరిసా చనిపోయి. సో 5th
సెప్టెంబర్ కి చనిపోయింది మదర్ తెరసా. సో ఈరోజు 23rd డెత్ యానివర్సరీ. సో మదర్ తెరసా ఉన్నప్పుడు నేను కలిసినాను ఆమెకు. సో ఆమె ఏమని చెప్పినారంటే ఇక్కడ ఉమెన్స్ కి ఇక్కడ ఆర్ఫనేజ్ పెట్టినారు, దాంతోపాటు ఉమెన్స్ ఎవరైతే విడోస్ ఉన్నారో సో వాళ్ళ కోసము సిస్టర్స్ సో వాళ్ళని అందరు కూడా ఒక రూమ్ లో పెట్టినారు. సో ఒక హౌస్ లో పెట్టినారు. సో అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగలేవని చెప్తున్నారు. సో దానికోసం ఇక్కడ మదర్ తెరసా ఏం చెప్పినారంటే రిక్వెస్ట్ చేసినారు వెస్ట్ బెంగాల్ లో సీఎం కి. సో మనకి ఒక బిల్డింగ్ అనేది ఒక ప్లాట్ అనేది తీసేయండి అనేసి రిక్వెస్ట్ చేసినారు. సో ఆ ప్లాట్ అనేది దక్కింది. సో కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఇక్కడ జపానీస్ నుంచి కొన్ని మాంగ్స్ వచ్చినారు, ఋషులు వచ్చినారు. సో వాళ్ళ ఇక్కడ వీళ్ళని మదర్ తెరసా వాళ్ళని చూసి ఏమని అడిగినారంటే సో మీరు డైలీ వీక్లీ వన్స్ ఒక ఫాస్టింగ్ అనేది పెడతారు, సో ఒక పొద్దులు ఉంటారు, సో ఎందుకు అది అనేసి అడిగింటే సో వీళ్ళు ఏం చెప్తారంటే మదర్ తెరసా వారు సో మేము ఫాస్టింగ్ ఎందుకు పెడతామంటే సో ఆ ఒక్కరోజు ఫాస్టింగ్ చేస్తే సో అన్నం అనేది మిగిలిపోతుంది, సో మనీ అనేది మిగిలిపోతుంది, సో ఈ మనీతో మేము పువర్ పీపుల్కి హెల్ప్ చేస్తాము అనేసి అన్నారు. సో ఇది దీంతో ఇంప్రెస్ అయ్యేసి సో జపానీస్ వాళ్ళు కూడా వాళ్ళ కంట్రీలోకి వెళ్ళి సో వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అక్కడ కలెక్ట్ అయిన మనీని తీసుకుని వచ్చి ఇక్కడ మళ్ళీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ గాడ్ అనేది ఒక రకమైన ఒక యాటిట్యూడ్, గాడ్ యాటిట్యూడ్ ఏంటంటే మేము ఇతరులని హెల్ప్ చేయడానికి చూస్తే సో గాడ్ కూడా మనల్ని హెల్ప్ చేస్తాడు అనేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ముఖ్యంగా రియా చక్రబోర్టి మరియు సుశాంత్ సింగ్ రాజ్పుట్ కేసు గురించి మాట్లాడుతున్నారు. సో సుశాంత్ సింగ్ రాజ్పుట్ రీసెంట్గా జూన్ 14th చనిపోయినారు. సో హ్యాంగ్ చేసుకొని సూసైడ్ చేసుకున్నారు. సో ఈ విధంగా దీని మీద కేసు అనేది రన్ అవుతుంది. సో రియా చక్రబోర్టిని ఎక్కువగా ఇక్కడ హింస పెడుతున్నారు. సో ఇక్కడ రియా చక్రబోర్టి మీద అలిగేషన్స్ కూడా వచ్చినాయి. సో ఇక్కడ ఆరోపణలు వచ్చినాయి. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఫాదర్ ఏమని చెప్తున్నారంటే సో రియా చక్రబోర్టి ఇక్కడ బ్లాక్మెయిల్ చేసింది అనేసి చెప్తున్నారు. సో ఆమె అకౌంట్లోకి 15 crores ఎంటర్ అయింది. సో దాని గురించి ఇక్కడ డిస్కషన్ మొత్తము. సో ఇది లోకల్ న్యూస్ ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు. సో ఇందుకోసం ఇక్కడ స్టార్టింగ్లో ముంబై పోలీస్కి కేసు వెళ్ళింది. సో దీంతోపాటు ఇక్కడ సిబిఐకి అప్పగించినారు. దాంతోపాటు ఇక్కడ సిట్ టీమ్కి ఇప్పుడు ఈ కేసు అనేది వెళ్ళింది. సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. సో దీని మీద రిజల్ట్ ఏం బయటకు వస్తుందో రాబోయే కాలంలో చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్లోకి డిస్కస్ చేస్తే సో ఈ ఆర్టికల్ ముఖ్యంగా చైనీస్ యాప్స్ని బ్లాక్ చేస్తున్నారు. సో దాని గురించి ఈ ఆర్టికల్లో ముఖ్యంగా ఈ ఆర్టికల్లో రైటర్ ఏం చెప్తున్నారంటే సో మనము యాక్చువల్గా టెక్నాలజీ రెగ్యులేట్ చేయాలా, సో ఈ విధంగా బ్లాక్ చేసుకుంటూ వెళ్తే సో ఇది సొల్యూషన్ కాదు అనేసి రైటర్ చెప్తున్నారు. సో యాక్చువల్గా ఇక్కడ యాప్ బ్యాన్ 2.0 అనేసి ఎందుకు చెప్తున్నారంటే సో ఇంతకుముందు యాప్ బ్యాన్ 1.0 అనేది రన్ అయింది జూన్ 31st యాప్ బ్యాన్ అనేది చేస్తున్నారు. సో టోటల్గా 59 యాప్స్ని ఇక్కడ బ్యాన్ చేస్తున్నారు జూన్ 31st కల్లా. సో చైనీస్ యాప్స్ని, సో అందులో టిక్టాక్ కూడా ఒకటి ఉంది ఫేమస్ యాప్, కానీ ఇప్పుడు బ్యాన్ 2.0లో సో టోటల్గా 118 యాప్స్ని బ్యాన్ చేసేస్తున్నారు. సో ఇందులో చూడండి సో పబ్జి ఫేమస్ యాప్, వీచాట్, విపిఎన్ ఫర్ టిక్టాక్, బైడు, అలిపే, క్యామ్, ఓసీఆర్, యాప్లాక్ గ్యాలరీ, వాల్ట్ హైట్ పిక్చర్స్ అండ్ వీడియోస్, సైబర్ హంటర్, మాఫియా సిటీ, గ్యాలరీ హెచ్డి, టొబయో, నెక్స్ట్ ఇక్కడ యూసీ డిక్షనరీ, నెక్స్ట్ క్లీన్ ఫోన్ బూస్టర్, జెడ్ కెమెరా. సో ఇవన్నీ కూడా చైనీస్ యాప్సే. టోటల్గా 118 యాప్స్ని ఇప్పుడు బ్లాక్ చేస్తున్నారు, బ్యాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ రైటర్ ఏం చెప్తున్నారంటే ఈ విధంగా బ్లాక్ చేయడము హండ్రెడ్స్ ఆఫ్ యాప్స్ని, సో టోటల్గా 200కి పైన యాప్స్ని ఇక్కడ బ్లాక్ చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ సొల్యూషన్ కాదు, గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ఇది కరెక్ట్ కాదు అనేసి రైటర్ చెప్తున్నారు. సో ఇది ఫస్ట్ టైమే కాదు, ఇంతకుముందు కూడా ఇటువంటి యాప్స్ని బ్యాన్ చేసేస్తున్నారు. సో ఇది ఏం చూపిస్తుందంటే షై నేచర్ని అసలు చూపించదు, ఎందుకంటే ఇక్కడ షైనెస్ ఉంటే ఇటువంటి బ్లాకింగ్ యాక్టివిటీస్ కొనసాగవు. సో ప్రభుత్వం ఇక్కడ బోల్డ్ యాక్షన్స్ని తీసుకుని ముందుకు వస్తుంది. సో ఇక్కడ యాక్చువల్గా మార్కెట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. సో ఇప్పుడున్న టెక్నాలజీని సో ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలా మన ఇండియాలో, సో అటువంటి యాప్స్ మన ఇండియాలో ఫస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా, సో అప్పుడే మన టెక్నాలజీని మేము కంట్రోల్ చేయగలుగుతాము. సో రీసెంట్గా జూన్ మంత్లో బార్డర్ ఏరియాస్ దగ్గర టెన్షన్స్ అనేటివి రేజ్ అయినాయి బిట్వీన్ ఇండియా అండ్ చైనా. సో ఇండియా అండ్ చైనాకి మధ్య జూన్ 15th సో చైనీస్ సోల్జర్స్ మన ఇండియన్ సోల్జర్స్ కి 20 soldiers కి చంపేస్తున్నారు. సో ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ బార్డర్ ఏరియా దగ్గర. సో అప్పటి నుంచి ఇక్కడ టెన్షన్స్ అనేవి రేజ్ అవుతున్నాయి. సో ఇది ఫస్ట్ ఇష్యూ. సెకండ్, జూన్ 31st 59 యాప్స్ అనేవి బ్యాన్ చేస్తున్నారు సో మన ఇండియన్స్. దీంతోపాటు ఇక్కడ ఇప్పుడు రీసెంట్ గా 118 యాప్స్ ని బ్యాన్ చేసేస్తున్నారు ఆగస్ట్ 3. సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ త్రీ కేసెస్ అనేవి వస్తున్నాయి. సో బిట్వీన్ ఇండియా
అండ్ చైనాకి మధ్య ఇటువంటి క్లాషెస్ అనేవి ఎదురవుతున్నాయి. సో ఈ త్రీ క్లాషెస్ని మన ఇండియా ఏ విధంగా చూస్తుందో చూద్దాం రాబోయే కాలంలో. నెక్స్ట్ ఇక్కడ లేటెస్ట్ డెసిజన్ ఏమని వచ్చిందంటే వెనస్డే రోజు అంటే ఆగస్ట్ 3కి సో బ్లాక్ చేయాలి 118 యాప్స్ని. సో అందులో పాపులర్ గేమింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. సో పబ్జీ యాప్ అందులో, నెక్స్ట్ వీ చాట్ వర్క్, నెక్స్ట్ బైడు, సో ఇవన్నీ యాప్స్ కూడా ఉన్నాయి, ఫేమస్ యాప్స్. సో దీని ప్లేస్లో వేరే యాప్స్ని కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాల. దీంతోపాటు ఇక్కడ ఈ యాప్స్ని ఎందుకు బ్యాన్ చేసినారంటే మన ఇండియన్స్, సో ఇందులో సావరినిటీ అంటే సెల్ఫ్ డెసిజన్ని హర్ట్ చేస్తుంది, దీంతోపాటు ఇంటెగ్రిటీ అంటే యూనిటీని హర్ట్ చేస్తుంది, దాంతోపాటు ఇక్కడ డిఫెన్స్ యాక్టివిటీస్లో మన డేటా అనేది లీక్ అవుతుంది. సో ఇది ఒక సెక్యూరిటీకి థ్రెట్గా మారింది, డేంజర్గా మారింది, అందుకోసం ఇటువంటి స్టెప్స్ తీసుకున్నాం అంటున్నారు. సో ఇక్కడ 200 చైనీస్ యాప్స్ని బ్యాన్ చేసేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మిలియన్స్ ఆఫ్ ఇండియన్ యూజర్స్ ఇటువంటి యాక్టివిటీస్ నుంచి ఇప్పుడు రెస్ట్ పొజిషన్లో ఉన్నారు. సో చాలామంది పబ్జీ గేమ్ ఎక్కువగా ఆడుతూ ఉంటారు. సో ఇక్కడ అటువంటి యాప్స్ని బ్లాక్ చేయడం వల్ల సో అందరూ కూడా ఇప్పుడు ఫ్రీ అయిపోయినారు. నెక్స్ట్ ఇక్కడ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ సో సఫర్ అవుతున్నారు. దీంతోపాటు ఇక్కడ డెసిజన్ సెవరల్ కంప్లైంట్స్ అనేటివి వచ్చిన తర్వాత ఇటువంటి డెసిజన్ అనేటివి తీసుకున్నామనేసి ఇక్కడ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నారు రైటర్. నెక్స్ట్ దీంతోపాటు ఇక్కడ స్టీలింగ్ అండ్ డేటా ట్రాన్స్మిటింగ్ అనేది జరిగింది. సో ఇటువంటి దొంగతనాలు అనేటివి ఎక్కువగా జరిగినాయి డేటా ట్రాన్స్మిటింగ్లో. సో డేటా అనేది లీక్ కావడం వల్ల ఇటువంటి స్టెప్స్ని కొనసాగుతున్నాము. నెక్స్ట్ అన్ఆథరైజ్డ్ మేనర్ అంటే ఒక బ్యాడ్ మేనర్లో డేటా అనేది లీక్ అయింది. సో అవుట్ సైడ్ ఇండియాలో బయట డేటా అనేది వెళ్తుంది. సో దీనికోసం ఇటువంటి స్టెప్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ లాస్ ఆఫ్ యాక్సెస్ టు ఇండియన్ మార్కెట్. సో ఇండియన్ మార్కెట్కి ఇక్కడ టెక్నాలజీ అనేది తీసుకుని రావాలా. సో ఇటువంటి టెక్నాలజీని సప్లై చేసింది చైనా. సో అటువంటి చైనాని ఇప్పుడు ఈ టెక్నాలజీనే ఆపేస్తున్నాము. సో దీనికోసం ఒక సొల్యూషన్ అనేది తీసుకుని రావాలా, ఇంటర్నెట్ రెగ్యులేషన్ రూల్స్ అనేటివి తీసుకుని రావాలా. నెక్స్ట్ దీంతోపాటు ఇక్కడ ఒక అప్రోచ్ అనేది తీసుకుని వెళ్ళాలా రెగ్యులేషన్స్ కంట్రోల్ చేయడానికి. సో ఇంటర్నెట్ ఫెసిలిటీస్ టెక్నాలజీని ఏ విధంగా కంట్రోల్ చేయాలా, సో దానికోసం రూల్స్ తీసుకుని రావాలా కానీ సో దాన్ని బ్లాక్ చేసి పడేయకూడదు అనేసి రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్లో ముఖ్యంగా ఇక్కడ సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే నార్మల్గా ఇండియన్ ఆర్మీ ఉంటారు, నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, దీంతోపాటు ఇండియన్ నేవీ. సో ఈ త్రీ ఫోర్సెస్ మన ఇండియాలో ఉన్నాయి. సో ఈ త్రీ ఫోర్సెస్కి హెడ్గా ఉంటున్నారు సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్. సో ఈ పోస్ట్ ఇయరే కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, జనవరి 1 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇటువంటి పోస్ట్ని. సో ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే సో జనరల్ బిపిన్ రావత్ క్వార్డిలేటరల్ మీటింగ్ అనేది జరపల్లా. సో క్వార్డిలేటరల్ మీటింగ్ అంటే యాక్చువల్గా ఇది కొత్త గ్రూప్ ఫామ్ చేస్తున్నారు, జపాన్ పిఎం సింజో ఆబే గారు ఇటువంటి గ్రూప్ని ఫామ్ చేస్తున్నారు, క్వార్డిలేటరల్ గ్రూప్. సో ఇది ముఖ్యంగా చైనాని ట్యాకిల్ చేయడానికి ఈ గ్రూప్ని ఫామ్ చేస్తున్నారు ఈ క్వాడ్ గ్రూప్. సో ఈ క్వాడ్ గ్రూప్లో ముఖ్యంగా 4 కంట్రీస్ వస్తాయి, ఇండియా, నెక్స్ట్ జపాన్, 3rd అమెరికా, నెక్స్ట్ 4th ఆస్ట్రేలియా. సో ఈ 4 కంట్రీస్ కలిపి ఇక్కడ ఈ గ్రూప్ని ఫామ్ చేస్తున్నారు. సో ఈజీ వేగా చైనాని ట్యాకిల్ చేయడానికి ఒక బిజినెస్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి ఇటువంటి స్టెప్స్ని తీసుకున్నారు. సో ఇప్పుడు ఈ క్వార్డిలేటరల్ గ్రూప్లోకి ఎక్కువగా మేము ఫోకస్ చేయాలా అనేసి ఇక్కడ సిడిఎస్ చెప్పినారు. సో దాని గురించి ఉంది ఆర్టికల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్లో ఒక ఐడియా పెట్టుకోవాలా. సో ఇండియా ఎక్కడ పడుతుంది, ఇది మన బ్యూటిఫుల్ ఇండియా, నెక్స్ట్ జపాన్ ఇక్కడ పడుతుంది, నెక్స్ట్ ఆస్ట్రేలియా ఇక్కడ చూడొచ్చు, నెక్స్ట్ యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇక్కడ పడుతుంది. సో ఇవరు 4 కలిపి ఒక క్వార్డిలేటరల్ గ్రూప్ని ఫామ్ చేస్తున్నారు. సో దీన్నే ఇక్కడ క్వాడ్ గ్రూప్ అంటాము. సో ఇది గుర్తుపెట్టుకోండి ఈ క్వాడ్ గ్రూప్. నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్లోకి వెళ్తే సో ఇక్కడ సిగ్నిఫికెంట్ షిఫ్టింగ్ అనేది చేస్తున్నారు, అంటే ఇక్కడ గవర్నమెంట్ షిఫ్ట్ అనేది చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ క్వాడ్ గ్రూప్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ చైనీస్ దగ్గర సో టెన్షన్స్ అనేటివి బార్డర్ ఏరియాస్ దగ్గర ఎక్కువగా పెరిగిపోతున్నాయి కాబట్టి సో ఇటువంటి క్వాడ్ గ్రూప్కి ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. సో ఈ గ్రూప్లో ఇండియా, యుఎస్, అమెరికా అండ్ ఆస్ట్రేలియా, జపాన్, సో ఈ 4 కంట్రీస్ కలిసి ఇక్కడ గ్రూప్ అనేది ఫామ్ చేస్తున్నారు. సో దాన్నే క్వార్డిలేటరల్ గ్రూప్ అంటాము. సో క్వార్డిలేటరల్ అంటే నార్మల్గా 4 సైడ్స్ ఉండేదాన్ని క్వార్డిలేటరల్ అంటాము. అదే పరంగా ఇక్కడ 4 కంట్రీస్ కలిసి ఫామ్ చేస్తున్నారు కాబట్టి సో క్వాడ్ గ్రూప్ అంటున్నాము. సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సో స్టేట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు థర్స్డేకి. సో ఇండియా ఇప్పుడు క్వార్డిలేటరల్ గ్రూప్స్కి ఇక్కడ బిలీవ్ చేస్తుంది, నమ్మకంతో ముందుకెళ్తుంది. సో ఇది ఒక గుడ్ మెకానిజం అనేసి చెప్తున్నారు. సో ఎందుకంటే ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్స్ అనేటివి జరుపుతాము. సో ఈజీ వేగా ఇక్కడ మ్యాపింగ్ మన ఇండియాకి ఒక కరెక్ట్ మ్యాపింగ్ అనేది దక్కుతుంది అనేసి చెప్తున్నారు.
చెప్తున్నారు. సో దీంతో పాటు ఇండియన్ ఓషన్స్ అండ్ సరౌండింగ్ ఓషన్స్ ఇండో పెసిఫిక్ ఓషన్స్ దగ్గర కూడా ఎక్కువగా టెన్షన్స్ అనేటివి రేజ్ అవుతున్నాయి, ప్రాబ్లమ్స్ అనేటివి రేజ్ అవుతున్నాయి. సో దానికోసం ఇక్కడ ఇటువంటి గ్రూప్స్ని మేము జాయిన్ కాబోతున్నాము. సో ఇది ఒక పబ్లిక్ స్టేట్మెంట్ బయటకు వచ్చింది లీడర్షిప్తో. సో ఒక సిడిఎస్ ఈ ఆదేశాలు అనేటివి జారీ చేస్తున్నారు. సో ఇటువంటి గ్రూప్స్కి మేము ఎక్కువగా ప్రాధాన్యం చూపిస్తున్నాము. నెక్స్ట్ ఒకసారి ఇండో పెసిఫిక్ రీజన్ అంటే ఇండియన్ ఓషన్ ఇదంతా. సో ఇక్కడ ఉన్న ఏరియాస్ని మొత్తము ఇక్కడ ఇండియన్ ఓషన్. సో దీంతోపాటు ఇక్కడ అంతా పెసిఫిక్ ఓషన్. సో ఈ మొత్తం ఏరియాస్ని కలిపి ఇక్కడ ఇండో పెసిఫిక్ ఓషన్ అంటాము. సో ఈ ఇండో పెసిఫిక్ ఓషన్కి చైనా అనేది ఒప్పుకోదు. సో దీన్ని ఏషియా పెసిఫిక్ ఓషన్ అనేది చెప్పండి అనేసి అంటుంది చైనా. సో కానీ అది మన ఇండియన్స్కే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు అదర్ కంట్రీస్ వాళ్ళు. సో దానికోసం ఇండో పెసిఫిక్ రీజన్ అంటాము ఇటువంటి రీజన్ని. నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్లోకి ఇంకా ఏం చెప్తున్నారంటే ఇండియన్ నేవీ స్టార్టింగ్లో ఇటువంటి క్వాడ్రిలేటరల్ గ్రూప్స్కి జాయిన్ కాలేదు. సో అవుట్ సైడ్ ఇండియన్ ఓషన్స్కి. నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు మీటింగ్ అనేది జరిగింది ఫ్రాన్స్తో. సో అప్పుడు కూడా ఇండియన్ నేవీ కూడా జాయిన్ కాలేదు సో ఇటువంటి మీటింగ్స్ కోసం. దీంతోపాటు ఇక్కడ ఎంగేజ్మెంట్ క్వాడ్రిలేటరల్ గ్రూప్స్కి ఎక్కువగా చూపించాలి. సో దీంతోపాటు ఇక్కడ ఆస్ట్రేలియాని కూడా తీసుకొని ముందుకెళ్ళాలి మలబార్ ఎక్సర్సైజ్లో. సో ఈ మలబార్ ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మన ఇండియన్ ఆర్మీ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆర్మీ కలిసి ఇది మలబార్ ఎక్సర్సైజ్ని చేస్తారు. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతాయి ఎడిటోరియల్స్ నుంచి. సో ఇక్కడ దీంతోపాటు ఇక్కడ రీసెంట్గా ఇండియా ప్లస్ జపాన్ కూడా ఇటువంటి ఎక్సర్సైజ్ని చేస్తున్నారు మలబార్ ఎక్సర్సైజ్. సో దీంతోపాటు ఇప్పుడు ఇండియా అండ్ ఆస్ట్రేలియాని కూడా జాయిన్ చేసుకోబోతున్నారు. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు ఇటువంటి ఎక్సర్సైజ్ని. సో ఈజీ వేగా ఇక్కడ రిలేషన్షిప్ మంచిగా ముందుకు కొనసాగడానికి ఇటువంటి స్టెప్స్ని తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ నో ఫియర్ ఫర్ ఎనీ అదర్ నేషన్. సో ఏ నేషన్స్తో మేము భయపడకూడదు. సో చైనాతో కలిపి కూడా ఇక్కడ చెప్తున్నారు. సో చైనాతో కూడా మేము భయపడకూడదు అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. దీంతోపాటు ఇక్కడ సో క్లియర్గా ఉంది. సో టెన్షన్స్ అనేటివి ఎక్కువగా రేజ్ అయిపోతున్నాయి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏరియాస్ దగ్గర. సో రీసెంట్గా పిఎల్ఏ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, చైనీస్ ఆర్మీని పిఎల్ఏ ఆర్మీ అంటాము. సో ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం లేదు సరిగ్గా. సో బార్డర్ ఏరియాస్ దగ్గర బ్యాక్ సైడ్ వెళ్ళడం లేదు చైనీస్ ఆర్మీ. సో దీంతోపాటు ఇక్కడ న్యూఢిల్లీని కన్విన్స్ చేయలేకపోతుంది. సో కానీ ఇక్కడ మన న్యూఢిల్లీ ఏం చెప్తున్నారంటే సో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏరియా దగ్గర మీరే ఎక్కువగా ముందుకు వస్తున్నారు అనేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ చైనీస్ ఏం చెప్తున్నారంటే మేమే ముందుకు రాలేదు, సో మీరే ముందు వెనక్కి వెళ్ళండి అనేసి చెప్తున్నారు. సో ఇటువంటి క్లాషెస్ అనేటివి ముందుకు వస్తున్నాయి ఇండియా అండ్ చైనా బార్డర్ ఏరియా దగ్గర. సో ఇక్కడ ఇండియా మరియు చైనా ఏ విధంగా డిప్లొమాటిక్ లెవెల్లో టాక్స్ ముందుకెళ్తాయో చూద్దాము. సో దీనికోసం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు మరియు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, సో వీళ్ళిద్దరు కూడా టాక్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ అవుట్కమ్ ఏ విధంగా ముందుకు వస్తుందో చూద్దాము. సో అవుట్కమ్ అనేది మంచిగా వస్తుంది, సో రిజల్ట్ బాగుంటుంది, లేదంటే మన ఇండియా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ కోఆర్డినేటరల్ గ్రూప్స్ మీదే ఎక్కువగా చూపిస్తుంది. సో ఈ కోఆర్డినేటరల్ గ్రూప్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ చూపిస్తే ఇంకా చైనా సరిగ్గా బతకదు అనేసి అర్థం. నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ కొన్ని కొన్ని ప్లాన్స్ అనేటివి తీసుకుని వస్తున్నారు సో ఇటువంటి కోఆర్డినేటరల్ గ్రూప్స్ని ఎఫెక్టివ్ వేగా ఇంప్లిమెంట్ చేయడానికి. సో ఇటువంటి మీటింగ్స్ నెక్స్ట్ మంత్లో అరేంజ్ కాబోతున్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఇండియా అండ్ యుఎస్ యుఎస్ఏ మధ్య మీటింగ్స్ కూడా జరిగింది. సో అప్పుడు కూడా ఈ క్వాడ్రిలేటరల్ మీటింగ్ గురించి డిస్కస్ చేస్తున్నారు. సో ఇక్కడ 2+2 డైలాగ్ వెరీ ఇంపార్టెంట్. సో 2+2 డైలాగ్ అంటే మన ఇండియా తరఫున మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తరఫున. సో టూ మినిస్ట్రీస్ అవి ఏవి అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అంటాము లేదా ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ అంటాము. సో ఈ మినిస్ట్రీ మరియు డిఫెన్స్ మినిస్ట్రీ సో ఈ టూ మినిస్ట్రీస్ కలిపి ఈ 2+2 డైలాగ్ అనేటివి జరుపుతారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే సో ఇక్కడ క్వశ్చన్ అవర్స్ని డ్రాప్ చేసిస్తున్నారు మన పార్లమెంట్లో. సో ఇది ఏ విధంగా కరెక్ట్ అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో మాన్సూన్ సెషన్స్లో ఇటువంటి యాక్టివిటీస్ని తీసుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో సెషన్స్ గురించి మీకు తెలియాలి. సో బ్యాక్గ్రౌండ్ స్టడీలో ఇటువంటి క్వశ్చన్స్ అనేటివి రేజ్ అవుతాయి చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ బడ్జెట్ సెషన్ అనేది రన్ అవుతుంది. సో ఇది ఏ మంత్స్ మధ్య రన్ అవుతుందంటే సో ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వరకు ఇది రన్ అవుతుంది బడ్జెట్స్ సెషన్. సో ఇది బిగ్గెస్ట్ బడ్జెట్ సెషన్. ఏ సెషన్ బిగ్గెస్ట్ అంటే బడ్జెట్ సెషన్ ఎక్కువగా పెద్దగా కొనసాగుతుంది. సో ఇది 4 మంత్స్ వరకు రన్ అవుతుంది. దీని తర్వాత ఇక్కడ సో దాని తర్వాత మాన్సూన్ సెషన్ అనేది రన్ అవుతుంది. సో వన్ మంత్ హాలిడే ఉంటుంది. సో అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. సో జూన్లో హాలిడే ఉంటుంది జూన్ మంత్ మొత్తము. దీంతోపాటు ఇక్కడ మాన్సూన్ సెషన్
ఇది 3 మంత్స్ వరకు రన్ అవుతుంది, జూలై ఆగస్ట్ సెప్టెంబర్. సో ఈ 3 మంత్స్ వరకు రన్ అవుతుంది, మళ్ళీ 1 మంత్ హాలిడే. సో అక్టోబర్లో హాలిడే. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ వింటర్ సెషన్ అనేది రన్ అవుతుంది. వింటర్ సెషన్ నవంబర్ టు డిసెంబర్ వరకు రన్ అవుతుంది, 2 మంత్స్ వరకు రన్ అవుతుంది. సో ఈ విధంగా ఈ సెషన్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ క్వశ్చన్స్ గురించి తెలియాలి. సో ఈ క్వశ్చన్ అవర్ గురించి తెలియాలి. సో క్వశ్చన్స్ అవర్లో క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ రేజ్ చేయొచ్చు అంటే, సో ఫస్ట్ది స్టేట్ క్వశ్చన్స్ అంటాం. స్టేట్ క్వశ్చన్స్ అంటే, సో స్టేట్ క్వశ్చన్ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, స్టేట్ క్వశ్చన్, అన్స్టేట్ క్వశ్చన్స్ అని. నెక్స్ట్ దాంతోపాటు షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అని 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రేజ్ చేస్తారు క్వశ్చన్ అవర్లో. సో ఈ క్వశ్చన్ అవర్ గురించి చెప్తాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్స్ అంటే ఏమో చూడండి. సో స్టేట్ క్వశ్చన్ అంటే, సో ఓవరాల్గా క్వశ్చన్ అడుగుతారు, సో దానికి ఆన్సర్ అనేది సప్లై చేస్తారు. సో ఎవరైతే ఉన్నారో అక్కడ, సో ఈ లోక్సభలో కానీ రాజ్యసభలో, సో ఎవరైనా అపోజిషన్ పార్టీ వాళ్ళు క్వశ్చన్స్ అడగచ్చు. సో ఆన్సర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవరాల్ వేగా. సో దీంతోపాటు ఇక్కడ సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా అడగచ్చు, అంటే ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా అడగచ్చు. నెక్స్ట్ ఇక్కడ అన్స్టేట్ క్వశ్చన్స్. అన్స్టేట్ క్వశ్చన్స్ అంటే, సో ఇది రిటర్న్ ఫార్మాట్లో క్వశ్చన్స్ అనే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. క్వశ్చన్ కూడా రిటర్న్ ఫార్మాట్లో అడగల. సో రిటర్న్ ఫార్మాట్లోనే క్వశ్చన్ ఆన్సర్ కూడా ప్రొవైడ్ చేయాలా. సో దీనికి సప్లిమెంటరీ క్వశ్చన్స్ అనేవి ఏమీ ఉండదు, అంటే ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడగకూడదు. నెక్స్ట్ ఇక్కడ షార్ట్ నోటీస్ క్వశ్చన్. షార్ట్ నోటీస్ క్వశ్చన్ అంటే 10 డేస్ బిఫోర్ ఒక నోటీస్ అనేది పంపించాలా. సో మేము ఈ ఇష్యూ మీద క్వశ్చన్ అనేది రేజ్ చేస్తున్నాము, సో దానికోసం సొల్యూషన్ అనేది కావాలా అనేసి ఇక్కడ షార్ట్ నోటీస్ని పంపించాలి. సో దాన్ని షార్ట్ నోటీస్ క్వశ్చన్ అంటాము. సో ఈ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్ అవర్లో అడుగుతాము. సో పార్లమెంట్లో క్వశ్చన్ అవర్లో ఈ క్వశ్చన్స్ అడుగుతాము. సో దానికన్నా ముందు పార్లమెంట్ గురించి మాట్లాడుతాము. పార్లమెంట్ అంటే, సో లోక్సభ వస్తుంది, రాజ్యసభ కూడా వస్తుంది, సో దీంతోపాటు ప్రెసిడెంట్. సో ఈ 3 బాడీస్ని కలిపి ఇక్కడ పార్లమెంట్ అంటాము. సో ఇప్పుడు పార్లమెంట్లో లోక్సభ అండ్ రాజ్యసభ గురించి మాట్లాడుతున్నాము. సో ఇందులో మెంబర్స్ డైరెక్ట్లీ ఎలెక్ట్ చేస్తారు, అంటే ఎలక్షన్స్ జరిపి దీన్ని ఎలక్షన్ చేస్తారు. నెక్స్ట్ దీంతోపాటు ఇక్కడ పీరియడ్ చూడండి. సో 5 ఇయర్స్ వరకు ఎలక్టెడ్ మెంబర్స్ ఎమ్మెల్యేస్ 5 ఇయర్స్ వరకు ఎక్కడ ఉంటారు, చీఫ్ మినిస్టర్స్ కూడా. నెక్స్ట్ దీంతోపాటు మ్యాక్సిమం స్ట్రెంత్ 552 మెంబర్స్ వరకు ఇక్కడ ఎలక్షన్స్ జరుపుతారు. నెక్స్ట్ మనీ బిల్స్ ఇందులో పాస్ చేస్తారు లోక్సభలో ఈజీ వేగా. నెక్స్ట్ దాంతోపాటు మోర్ పవర్ఫుల్ దాన్ రాజ్యసభ కన్నా ఇది పవర్ఫుల్. నెక్స్ట్ రాజ్యసభ గురించి మాట్లాడితే, సో రాజ్యసభలో ఎలక్టెడ్ మెంబర్స్ అనేవి జరుపుతారు. దీంతోపాటు ఇక్కడ పర్మనెంట్ బాడీ అనేది ఉంటుంది. సో 1/3 ఆఫ్ ఇట్స్ మెంబర్ రిటైర్మెంట్ జరుగుతుంది. సో 2 ఇయర్స్కి 1/3 మెంబర్స్ రిటైర్మెంట్ తీసుకోవాలా. సో 2 ఇయర్స్కి 1/3 అంటే 30 మెంబర్స్ ఉన్నారనుకోండి టోటల్. సో ఇందులో 10 మెంబర్స్ 2 ఇయర్స్ వన్స్ రిటైర్మెంట్ కంపల్సరీగా తీసుకుంటారు రాజ్యసభలో. నెక్స్ట్ ఇక్కడ ఇట్ హ్యాస్ నాట్ మోర్ దాన్ 250 మెంబర్స్ కన్నా ఎక్కువగా స్ట్రెంత్ ఉండకూడదు రాజ్యసభలో. రాజ్యసభలో ఇక్కడ పవర్ మనీ బిల్ మీద ఎక్కువగా పవర్ ఏముండదు రాజ్యసభకి, లోక్సభకి ఎక్కువగా పవర్ ఉంటుంది మనీ బిల్లో. నెక్స్ట్ ఇక్కడ లెస్ పవర్ఫుల్ దాన్ లోక్సభ, లోక్సభ కన్నా ఇది తక్కువ పవర్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ అవర్ని డ్రాప్ చేయాలనేసి న్యూస్లో వస్తున్నారు. సో లోక్సభ షెడ్యూల్ చూడండి. సో సెప్టెంబర్ 14 9 to 1 PM వరకు రన్ అవుతుంది మార్నింగ్. సెప్టెంబర్ 15 3 to 7 PM వరకు రన్ అవుతుంది. రాజ్యసభ గురించి మాట్లాడితే 3 to 7 PM 14th సెప్టెంబర్ 14th. నెక్స్ట్ సెప్టెంబర్ 15 9 to 1 PM వరకు బోత్ హౌసెస్ ఇక్కడ లంచ్ టైమింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు 1 to 3 PM. నెక్స్ట్ ఇక్కడ పార్లమెంట్లో డిఫరెంట్ సెషన్స్ ఉంటాయి. సో డిఫరెంట్ అవర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ క్వశ్చన్ అవర్. సో దీని గురించి ఎప్పుడు మాట్లాడుతున్నాము. సో ఇది 11 to 12 PM వరకు రన్ అవుతుంది. సో ఈ టైమింగ్ గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్లో అడుగుతారు, లేదంటే ఎగ్జామినేషన్లో ఎటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతాయంటే, సో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఏ అవర్ అనేసి క్వశ్చన్ వస్తుంది. సో క్వశ్చన్ అవర్ వస్తుందా, లేదా సెకండ్ ఆప్షన్ ఇక్కడ 0 అవర్ వస్తుంది, లేదా 3rd ఆప్షన్ లంచ్ టైమింగ్, నెక్స్ట్ 4th ఆప్షన్ ఇక్కడ బిల్స్ని పాస్ చేస్తారు. సో ఇది ఇందులో ఏది కరెక్ట్ అని అంటే, ఫస్ట్ అవర్ స్టార్ట్ అయ్యేది క్వశ్చన్ అవర్తో. సో ఇటువంటి క్వశ్చన్స్ ఎస్ఎస్సీలో అడిగినారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ అవర్ 11 to 12 PM రన్ అవుతుంది. నెక్స్ట్ దాంతోపాటు 0 అవర్ 12 to 1 PM అంటే ఇక్కడ కరెంట్ ఇష్యూస్ మాత్రమే డిస్కస్ చేస్తారు. కరోనా వైరస్కి ఇష్యూస్ ఉన్నాయి కదా, సో అటువంటి ఇష్యూస్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తారు. సో ఇక్కడ రైటర్ ఏం చెప్తున్నారంటే, సో ఇటువంటి క్వశ్చన్ అవర్ని సస్పెండ్ చేసేసినారు, తీసేసినారు, కానీ ఇక్కడ 0 అవర్ని కర్టెల్ చేసేసినారు. కర్టెల్ అంటే తగ్గించినారు కొంత మాత్రం. సో స్మాల్గా చేసేసినారు,
అంటున్నారు జీరో అవర్ని, కానీ ఇక్కడ క్వశ్చన్ అవర్ని అస్సలు క్యాన్సిల్ చేసేస్తున్నారు అనేసి చెప్తున్నారు. దీంతోపాటు ఇక్కడ లంచ్ అవర్ 1 to 2 PM రన్ అవుతుంది. గవర్నమెంట్ బాడీ బిజినెస్ గురించి, లెజిస్లేటివ్ లాస్, సో చట్టాలు ఏవేవి తీసుకున్నావాలో దాని గురించి లోక్సభలో 2 to 6 PM వరకు రన్ అవుతుంది. లోక్సభలో నెక్స్ట్ రాజ్యసభలో 2 to 5 PM వరకే రన్ అవుతుంది. సో ఇందులో బడ్జెట్ లాస్ అవన్నీ కూడా డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఆర్టికల్ ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్ 3 డేస్ విజిట్ కోసం రష్యాకి వెళ్ళినారు. సో అక్కడ కౌంటర్ పార్ట్ షంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి వైట్ లైన్స్ లో. సో ఇక్కడ చైనీస్ ఫారిన్ మినిస్టర్ తో ఇక్కడ మాట్లాడినారు. సో చైనీస్ ఫారిన్ మినిస్టర్ ఇక్కడ వెయి ఫెంగితో మాట్లాడినారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే, సో ఇక్కడ సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది సిక్స్ స్టేట్స్ రీసెంట్గా ఇక్కడ జేఈఈ నీట్ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయాలనేసి ప్లీ దాఖలు చేసినారు. సో దానికోసం ఇక్కడ ఈ పోస్ట్పోన్మెంట్ అనేది జరగదు అనేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో దీంతోపాటు ఇక్కడ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేటివి ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ 9.53 lakh స్టూడెంట్స్ అనేటివి ఇక్కడ జేఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు 660 సెంటర్స్లో. సో నీట్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ 13 నుంచి రన్ అవుతుంది. సో దీనికోసం 15.97 lakh స్టూడెంట్స్ అటెండ్ కాబోతున్నారు 3.843 సెంటర్స్ దగ్గర. సో యాక్చువల్గా ఈ జేఈఈ నీట్ ఎగ్జామ్స్ ఎవరికి పెడతారంటే, జేఈఈ ఎగ్జామ్స్ ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి పెడతారు, కానీ ఇక్కడ నీట్ ఎగ్జామ్ మెడికల్ స్టూడెంట్స్కి పెడతారు. మెడికల్ అంటే ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ ఎంట్రన్స్ కోసం ఇటువంటి ఎగ్జామ్ని ప్లేస్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ బీటెక్ స్టూడెంట్స్కి ఎక్కువగా ఈ జేఈఈ ఎగ్జామ్ని పెడతారు. సో జేఈఈ ఫుల్ ఫామ్ మరియు ఎన్ఈఈటీ ఫుల్ ఫామ్ కమెంట్ బాక్స్లో రాయండి. నెక్స్ట్ దీంతో ఇక్కడ ఆగస్టులో దీన్ని రివ్యూ చేస్తారు. ఆగస్ట్ 17కి కేసు వెళ్ళింది. సో దీని మీద రివ్యూ అనేది జరుగుతుంది. సో రివ్యూ చేసేసి ఆగస్ట్ 17కి సో ఈ డెసిజన్ని తీసుకుని బయటికి వచ్చినారు. సో దాని తర్వాత నెక్స్ట్ న్యూస్ గురించి మాట్లాడితే, సో ఇండియాలో కరోనా వైరస్ కేసెస్ 4 మిలియన్స్కి పైన రీచ్ అయిపోయినాయి. సో దాంతోపాటు ఇక్కడ కంట్రీలో 28% ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. దీంతోపాటు 8% హర్యానా పాపులేషన్ ఎక్కువ మందికి ఇక్కడ వైరస్ అనేది సోకింది. దీంతోపాటు 18.5% ఇన్ఫెక్షన్ కూడా స్ప్రెడ్ అవుతుంది గురుగ్రామ సిటీలో. సో హర్యానా క్యాపిటల్ గురుగ్రామ్. సో హర్యానా ఇక్కడ సీఎం హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ గారు ఉన్నారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే, సో పంజాబ్ న్యూస్ గురించి, సో ఇక్కడ నో పోస్టర్స్ అవుట్ సైడ్ ద హౌసెస్ ఆఫ్ కరోనా పాజిటివ్ అంటే ఇక్కడ పంజాబ్లో ఏమని న్యూస్ వచ్చిందంటే బయట ఫేక్ న్యూస్. సో ఇక్కడ హౌసెస్ ఏవైతే ఉన్నాయో, సో పంజాబ్లో, సో కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళ హౌసెస్కి బయట, సో వీళ్ళకి కరోనా పాజిటివ్ ఉంది, సో వీళ్ళు క్వారంటైన్లో ఉంటున్నారు అనేసి పోస్టర్స్ అనేటివి ప్లేస్ చేస్తున్నారు అనేసి న్యూస్ వచ్చింది. సో ఇది తప్పు న్యూస్ అనేసి ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఫేక్ న్యూస్ అనేసి చెప్తున్నారు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ గారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే, సో కరోనా వైరస్ కేసెస్ సౌత్ ఇండియాలో ఏ విధంగా ఉన్నాయి చూడండి. సో 82,000కి పైన కేరళలో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణలో 1.35 lakhs ఉన్న కేసెస్, కర్ణాటకలో 3.7 lakh కేసెస్, తమిళనాడులో 4.5 lakhs కేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో 4.7 lakhs పైన కేసెస్ రీచ్ అవుతున్నాయి. సో ఇవి యాక్టివ్ కేసెస్ చూడండి 1.02 lakhs, డిశ్చార్జ్ అయిన కేసెస్ రికవర్ అయిన కేసెస్ 3.7 lakhs, నెక్స్ట్ డెత్స్ 4,276 డెత్స్ నమోదయ్యాయి. సో నెక్స్ట్ దీంతోపాటు ఇక్కడ చూడండి, సో ఇది ఫెస్టివల్స్ మరియు వెడ్డింగ్స్ మ్యారేజెస్లో ఇక్కడ ఎక్కువగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో అది ఇది ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేవి చేస్తున్నారు ఈ మహమ్మారి సిచ్యువేషన్లో. నెక్స్ట్ ఇక్కడ సిచ్యువేషన్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఏమి అంటే, సో ఇది ఇండియా అండ్ చైనాకి మధ్య ఉన్న బార్డర్ లైన్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాము. నెక్స్ట్ ఎల్ఓసి కూడా వస్తుంది. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. సో ఇది ఇండియా ప్లస్ పాకిస్తాన్కి మధ్య ఉన్న బార్డర్ లైన్ని అంటాము. నెక్స్ట్ ఇక్కడ టెన్షన్స్ అనేటివి సిచ్యువేషన్ అలానే ఉంది. సో ఏమీ మారలేదు సిచ్యువేషన్ అనేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే గారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే, సో ఇందులో పోలీస్ కన్నడా యాక్టర్ని ఇక్కడ అరెస్ట్ చేసినారు. కన్నడా యాక్టర్ పేరు రాగిణి ద్వివేది. సో రాగిణి ద్వివేది సో ఇక్కడ డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేసి ఇక్కడ ఆరోపణలు వచ్చినాయి. సో దానికోసం ఇక్కడ కన్నడా యాక్టర్ని ఇక్కడ బుక్ చేసినారు సెక్షన్స్ NDPS యాక్ట్ కింద. సో ఆమెతో పాటు సో 2 others కూడా ఇక్కడ అరెస్ట్ చేసినారు. దీంతోపాటు ఇక్కడ కాజీరంగా నేషనల్ పార్క్స్ని ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నారు అప్ టు 3,053 hectares ఏరియాస్
దగ్గర వరకు. సో ఈ విధంగా ఎక్స్పాన్షన్ ఇది ఒక మంచి స్టెప్ గవర్నమెంట్ తీసుకుంటుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం మాట్లాడుతున్నాం అంటే, సో ఈ కాజిరంగా నేషనల్ పార్క్ ఏ స్టేట్లో పడుతుంది అంటే అస్సాం స్టేట్లో పడుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతున్నారు ఎగ్జామినేషన్లో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ ముఖ్యంగా కేరళ స్టేట్ గురించి మాట్లాడుతున్నాం. కేరళ స్టేట్లో సో చిల్డ్రన్ కేరింగ్లో కేరళ స్టేట్ ఫస్ట్గా ఉంది అనేసి ఇక్కడ రిపోర్ట్ బయటకు వచ్చింది. సో ఈ రిపోర్ట్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ రిపోర్ట్ బయటకు వచ్చింది. సో ఇందులో హెల్త్ న్యూట్రిషన్ ఎక్కువగా ఫోకస్ పెట్టున్నారు కేరళ వాళ్ళు. సో కేరళ వాళ్ళు అన్ని దాంట్లో ఫస్ట్గా ఉంటారు, ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, హెల్త్ పర్పస్, ఎంప్లాయ్మెంట్ పర్పస్, సో అన్ని దాంట్లో ఇక్కడ ఫస్ట్గా ఉంటారు కేరళ వాళ్ళు. సో ఆ విధంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇండెక్స్ స్కోర్ ఏ ఇండికేటర్స్ని కన్సిడర్ చేస్తున్నారంటే ఇక్కడ, సో ఫస్ట్ ఇండికేటర్ పావర్టీ రేట్ అంటే ఎంతమంది బీదలు ఉన్నారో దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. సెకండ్ ఇమ్యూనైజేషన్ కవరేజ్, సో ఎంతమందికి ఇమ్యూనిటీ పవర్ ఉంది దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. థర్డ్ వన్ ఫీమేల్ లిటరసీ అంటే ఫీమేల్స్ ఆడవాళ్ళు ఎంతమంది చదువుకుని ఉన్నారు, సో దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. దీంతోపాటు ఇక్కడ సెక్స్ రేషియోని కూడా ఇక్కడ కన్సిడర్ చేస్తున్నారు, సో ఎంతమంది మ్యారేజెస్ అయినాయి, సో ఎంతమందికి మ్యారేజ్ కాలేదు. నెక్స్ట్ దాంతోపాటు హౌస్ హోల్డ్స్ విద్ ఇన్ వాటర్ సప్లై, సో వాటర్ సప్లై సో ఎంతమందికి దక్కుతుంది, సో అవన్నీ కన్సిడర్ చేసేసి ఇక్కడ కేరళకి టాప్ ర్యాంక్ వచ్చింది ముఖ్యంగా చిల్డ్రన్స్ కేరింగ్లో. సో ఇక్కడ చూడొచ్చు, సో టోటల్గా 5 స్టేట్స్కి టాప్ ర్యాంక్స్ వచ్చినాయి. సో అందులో ఫస్ట్ కేరళ, సో కేరళకి 0.853 ఇక్కడ వచ్చింది ర్యాంక్ ఇండెక్స్. నెక్స్ట్ ఇక్కడ గోవాకి 0.817. సో జస్ట్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, కేరళ, గోవా, త్రిపుర, తమిళనాడు, మిజోరం. సో తమిళనాడు, కేరళ పక్కన పక్కనే ఉంటాయి, నెక్స్ట్ గోవా, నెక్స్ట్ ఇక్కడ మిజోరం, త్రిపుర, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. నెక్స్ట్ వర్స్ట్ సిచ్యువేషన్ ఏవే ఉన్నాయంటే, సో బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, సో ఇవన్నీ కూడా వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నాయి. సో ఇందులో లాస్ట్ ప్లేస్ వచ్చిందేది బీహార్. సో కేరళ, బీహార్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అప్డేట్ ముఖ్యంగా ఇక్కడ స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ కలిసి ఇక్కడ క్లాసెస్ అటెండ్ కాబోతున్నారు సో మధ్యప్రదేశ్లో. సో ఎటువంటి క్లాసెస్ సార్ అంటే రేడియో క్లాసెస్. సో రేడియో వినడానికి ఇక్కడ అందరూ కూర్చున్నారు చూడండి, సో పేరెంట్స్తో పాటు చిల్డ్రన్స్ కూడా కూర్చున్నారు. సో ఈ రేడియో అనేది కంపల్సరీగా వినాలి. సో ఎవరైతే ఎవరి దగ్గర అయితే ఉందో సో వాళ్ళు ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవచ్చు. దీంతోపాటు న్యూస్ అనేది కంపల్సరీగా వింటూ ఉండండి. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ ఈ రేడియోని వినడం వల్ల సో లిజనింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు. సో ఇది వెరీ ఇంపార్టెంట్, మధ్యప్రదేశ్లో ఎటువంటి స్టెప్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ మ్యాప్ ప్రాక్టీస్ గురించి డిస్కస్ చేస్తున్నాము ఆఫ్రికా కాంటినెంట్లో. సో ఆఫ్రికా కాంటినెంట్లో బుర్కినా ఫాసో, సో బుర్కినా ఫాసో ఇక్కడ పడుతుంది. సో బుర్కినా ఫాసో ఇక్కడ చూడండి, సో బుర్కినా ఫాసో వెస్ట్ ఆఫ్రికన్ సైడ్ పడుతుంది. సో దీనికి క్యాపిటల్ ఓఆగో డాగో. సో ఓఆగో డాగో దీనికి క్యాపిటల్ బుర్కినా ఫాసోకి. నెక్స్ట్ కరెన్సీ ఫ్రాంక్ దీనికి కరెన్సీ. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో దీని యొక్క ఫ్లాగ్ బుర్కినా ఫాసోది. నెక్స్ట్ దీనికి క్యాపిటల్ ఓఆగో డాగో, దీని యొక్క క్యాపిటల్ కరెన్సీ ఫ్రాంక్. దీనికి పక్కన నియామీ, బొమాకో, సో ఇవన్నీ టచ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో బుర్కినా ఫాసో, బుర్కినా ఫాసో ఎక్కడ పడుతుంది చూడండి, సో ఇక్కడ పడుతుంది మిడిల్లో, బుర్కినా ఫాసో వెస్టర్న్ ఆఫ్రికా సైడ్ పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఇది మన బ్యూటిఫుల్ ఇండియా. సో ఇండియా ఇక్కడ ఉంది, ఇండియా ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ బుర్కినా ఫాసో ఇక్కడ పడుతుంది ఈ రీజియన్ దగ్గర. సో ఇక్కడ చూడొచ్చు బుర్కినా ఫాసో. సో ఇది లెక్చర్, లెక్చర్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సిఎన్కి స్టడీ ఛానల్ని. సో మీరు నాతో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా కనెక్ట్ అయి ఉండొచ్చు. టెలిగ్రామ్ ఛానల్ని పీడిఎఫ్ పర్పస్ కోసం జాయిన్ కండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో నాలెడ్జ్ గ్రోస్ విత్ షేరింగ్. సో ఈ వీడియోని ఎంతవరకు అయితే ఎంతవరకు షేర్ చేయండి మీకు యూస్ఫుల్ అయితే. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్. మీరు పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.